అనేది ఒక మిశ్రమ సమ్మేళనం. దీనిలో ఖనిజ లవణాలు పోషకాలు ఉంటాయి. ఇవి భూమిలో నిలువ ఉండడం వలన భూమిని పోషక కేంద్రంగా భావిస్తాం. ఇవి మొక్కలకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఏ విధంగా అంటే మొక్కలు వాటి పెరుగుదల అభివృద్ధి అనేది నేల నుండి గ్రహించే నీరు పోషకాల మీద ఆధారపడి ఉంటుంది. అందువలన భూమిని దాని భూసారాన్ని కాపాడుకోవడం అనేది ప్రతి రైతు బాధ్యత. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ఎంతో ప్రగతిని సాధించినప్పటికీ హైబ్రిడ్ వంగడాలు, రసాయన ఎరువులు, పురుగుల మందుల వాడకం ద్వారా మంచి దిగుబడులు వస్తున్నాయి. అయితే అధిక దిగుబడుల కోసం రైతులు అధికంగా రసాయన ఎరువులు, పురుగు మందులను విచ్చలవిడిగా వాడుతున్నారు. దీని ప్రభావంతో మనకు తెలియకుండానే భూసారం అనేది క్రమంగా తగ్గిపోతుంది. దీనివలన భూమికి ఉన్న సహజ గుణాలు, నేల ఆరోగ్య పరిస్థితి నానాటికి క్షీణిస్తోంది. రైతుకు పెట్టుబడి విషయంలో అధిక భారం పడుతోంది. ఇటు దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మనం సమగ్ర భూసార సంరక్షణ పద్ధతులను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమయానుకూలంగా భూసార పరీక్షలు చేయించుకుని తదనుగుణంగా శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించాలి.